డేగపూడిలో అమ్మ అగ్నిగుండం వెలుగుతూ ఉంటుంది వెంకయ్య స్వామి గుడి ఎదురుగా. ఆ అగ్నిగుండం దగ్గరే రావి చెట్టు అది అన్నమాట మా వేప చెట్టు కలిపి అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. ఆ చెట్టు కింద గుండాం కాడ గుండాంకి ఎదురుగా ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు దగ్గర వాళ్ళ ఆ రూమ్లోకి పోయే వాకిల్ దగ్గర కూర్చునేవారు. అప్పుడప్పుడు మంచం నులక మంచాన్ని అమ్మ నులక మంచం మీద పడుకునేవారు. మంచం చక్కగా వేసుకొని పడుకునే కంటే మంచాన్ని తిరగేసుకొని దాని మీద ఎక్కువ పడుకునేవారు అమ్మ. మంచం తిరగేసుకొని పడుకునేవారు. ఇప్పుడు నేను డేగపూడిలో ఇల్లు కట్టుకున్న చోట కూడా అమ్మ ఎక్కువ రోజులు చాలా రోజులు మంచం వేసుకొని పడుకునేవారు. అక్కడ వెంకయ్య స్వామి కూడా దునేసేవారు. అక్కడికి ఇనుకుర్తికి వచ్చినప్పుడు బడికాడు దునేసేది వెంకయ్య స్వామి, అక్కడే వేసేవారు అన్నమాట. వెంకయ్య స్వామి కూడా అక్కడ దునేసేవారు, అక్కడ పడుకునేవారు అమ్మ. అక్కడ డేగపూడిలో చీల్ రోడ్డు దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు ఓడలతోటి. ఆ మర్రి చెట్టు కింద ఎక్కువ ఉండేవారు. ఆ మర్రి చెట్టుకి ఎదురుగా కూడా ఉండేవారు, రోడ్డుకి ఎదురుగా కూడా ఉండేవారు, అక్కడ ఎక్కువ ఉండేవారు. ఒకరోజు నన్ను ఎనుకుర్తిలో అమ్మ ఒకరింటికి తీసుకెళ్లారు. పొద్దుటే నిద్రలేయగానే 5:30 వెళ్ళిపోయామన్నమాట. ప్రొద్దుటే వెళ్ళాము. వాళ్ళు కళ్ళు తీసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళని ఏమంటారు, ఈనలోళ్ళో ఏదో అంటారు కదా, అలా కళ్ళు తీసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అమ్మ ప్రొద్దున్నే 5:30. మేమా జనమా దాదాపు 25 దాకా ఉన్నాం మేము. వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆమె చీపురు తీసుకొని కసువు చెప్పడానికి వస్తుంటే, అమ్మ మీ ఇంటికి చుట్టాలను తీసుకొస్తున్నానే, మా అందరికి భోజనాలు తయారు చెయ్యి అన్నారు అమ్మ. అనగానే ఆమె చీపురు వాకిట్లో వేసి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక్కిళ్ళు ఇక్కిళ్ళు పెట్టి ఏడుస్తుందామన్నమాట. ఎందుకమ్మా అలా ఏడుస్తుంది, ఆ సౌండ్ వస్తుందని నేను లోపలికి వెళ్ళా. వెళ్ళి ఎందుకమ్మా అలా ఏడుస్తున్నామంటే, అమ్మ నన్ను హేళన చేయడానికి కాకపోతే అంటూ పాత్ర తీసి చూపించారు. ఒక్క గ్లాసుడు మాత్రమే బియ్యం ఉన్నాయన్నమాట దాంట్లో. అమ్మ మా ఆయన తాగుబోతూ తాగుతారు ఎక్కువగాను. ఆయన ఎప్పుడు పనికి పోయి మాకు 15 రోజుల దాకా అవుతుంది, మాకు బియ్యం లేవు, మా పిల్లలకి ఆ బియ్యము లాగా అన్నం వండితే చాలదని బియ్యాన్ని నూకలాగా దంచి అలా పెట్టి కాసి పిల్లలకి ఇస్తున్నాను. ఈ గ్లాస్ బియ్యం తప్ప నా దగ్గర ఏమీ లేవు, ఇంతమందిని తీసుకొచ్చి అమ్మ వంట చేయమన్నారు, నేను ఎలా పెట్టాలి అని ఏడుస్తున్నానమ్మా నిందామె. నువ్వేం భయపడుకో, నేను అన్నీ తీసుకొస్తా, బియ్యము కూరగాయలు అన్నీ తీసుకొస్తా, నువ్వు వంట మాత్రం మీ ఇంట్లో చెయ్యి, అందరం భోంచేద్దామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ వచ్చా. పర్సు తీసుకొని వచ్చా మెట్టుకి. వస్తే నా పర్సు తీసుకొని అమ్మ దగ్గర పక్కన కాలు కింద పెట్టేసుకున్నారు. పర్సునేమో కాలు కింద పెట్టుకున్నారు. అమ్మ పర్సు ఇవ్వరు, నన్ను ఇసుకుతే నీళ్ళుతే అవితే ఇవితే అంటూ పని చేపిస్తున్నారు. అమ్మ ఇసుకని నీళ్ళతో కడిగేటప్పుడేమో మన పాపకర్మలు జన్మల కర్మలు ప్రారంధాన్ని తీసేస్తారు. గుడ్డలు నీళ్ళల్లో పెట్టి పిండి వేసేటప్పుడు మన వ్యాధులు రోగాలని బాపుతారు అమ్మ. అలా గుడ్డలు నీళ్ళల్లో పెట్టి ముంచి తీస్తే కర్మలు తీస్తారు. అప్పుడప్పుడు గుడ్డని ఇలా చుట్టుకొని చుట్టగా చెవు దగ్గర ఇలాగా పెట్టుకునేవారు అన్నమాట. పెట్టుకొని అమ్మాయి పురుగులు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి అంటూ చెవులో పెట్టుకునేవారు. అంటే ఏ భక్తులో వాళ్ళ తన కోరికల్ని అలా చెప్పుకుంటుంటే అలా చెప్పేవారో మాకు తెలియదు. అప్పుడప్పుడు ఇంత రాళ్ళు తీసుకుని ఆ చెవు లోపల పెట్టుకునేవారు. వాటిని గిల్లాలు గిల్లాలు అనేవారు అమ్మ. అమ్మ గిల్లాలు ఇవ్వే చెవులో పెట్టుకోవాలనేవారు. ఆ రాళ్ళు ఇస్తే చెవులో పెట్టుకునేవారు అమ్మ. అలా చేసేవారు అమ్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళాక డబ్బులు ఇవ్వట్లేదు, నాకు పని చెప్తుంది, నన్ను పోనీయట్లేదు. ఒక ఆమె కూరగాయలన్నీ అమ్మేసుకొని ఆ కాంతవ్వని చూడడానికే వచ్చి అక్కడ నిలబడితే ఆమె గంపలో ఇంత గోంగూర ఉంది, ఒట్టి గోంగూర మాత్రమే ఉంది ఆమె గంపలో. ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి ఆమె గంపలో, గోంగూర పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఆమె వస్తే అమ్మాయి మా అమ్మాయి కూరలు వండుకుంటుందంట కానీ అవి ఇవ్వవే ఆ కూరగాయలు అన్నారు అమ్మ. ఆమె ఆ బుట్టలో గోంగూర పచ్చిమిరపకాయలు అన్నీ ఆడిపోసి డబ్బులు వద్దంది. వద్దంటే బాగోదు కానీ అంటూ పర్సు నా చేతికి ఇచ్చి, అమ్మాయి 1 రూపాయి నాణ్యం తీసుకొని నాకు మళ్ళీ ఇవే పర్సు అన్నారు. 1 రూపాయి ఆమెకి ఇప్పించారు ఆ గోంగూర పచ్చిమిరపకాయలకి. ఆ గోంగూర పచ్చిమిరపకాయలు కడిగి దాన్ని ఉడకబెట్టి పచ్చడి చేస్తే పచ్చడేమో ఇంత గిన్నెకి వచ్చింది. ఈ గ్లాస్ బియ్యం అన్నం ఇంత అన్నం అంత రెండు ఇంతలు పచ్చడైంది, అన్నం మాత్రం కొంచెం అయింది మాకు వంట చేస్తే. ఆమె ఎలా అమ్మ అంటే, నీకెందుకమ్మా
అమ్మ మనల్ని వండనీయలేదు కాబట్టి అమ్మే సర్దుకుంటారు నీకెందుకో, అమ్మ ఒక్కదానికి భోజనం పెడితే అందరికి కడుపు నిండిపోద్ది అని నేను చెప్పి, నాకు తెలియకుండానే నా చేతిలో చేతిగుడ్డ తడిపి ఆ గిన్నె మీద కప్పెట్టేసి అంత అన్నం తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవటం, అన్నం ఎంత వేసుకున్నానో అంత పచ్చడి వేసుకోవటం, దాంట్లో ఇంకేమీలా గోంగూర మిరపకాయలు ఉప్పు మాత్రం వేసి పచ్చడి చేసాం. అది తీసుకొని కలుపుకోవచ్చి అమ్మ దగ్గరికి తెస్తే అమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్మ చేతితో తలా ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద పెడతా ఉంది. ఇలా దాదాపు 10-12 సార్లు తీసుకొచ్చా, కానీ అన్నం అంత క్వాంటిటీ లేదు తీసుకొచ్చా నేను. అందరు తినేసారు, అమ్మ పెడుతుంటే అమ్మ మాకు పొట్ట నిండిపోయింది అంటున్నారు. అమ్మ తిని నాకు కూడా తేపులు వస్తున్నాయి అమ్మాయి, ఇంకా ఉన్న అన్నము వాళ్ళ పిల్లలకు పెట్టి ఆమె తినమని ఈ రోజు నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నానికి లోటు లేదని చెప్పమ్మాయి, ఇంకా మనం బయలుదేరదామే అనింది అమ్మ. ఇక వెళ్దామన్నది కదా అని నా చేతి గుడ్డ తీసుకుందాం అనిపోతే ఆ గిన్నెలో అన్నం అంతా అలాగే ఉంది. మరి ఇంతమందికి అన్నపూర్ణేశ్వరి అయ్యి అమ్మ మాకు ఆకలి తీర్చింది. అలా ఎన్నో గొప్ప మహిమలు అమ్మవి చెప్పుకుంటా ఉంటే. నా పేరు భాస్కర సుధాకర్రావు, మా స్వగ్రామం చిందలపాలెం, ప్రకాశం జిల్లా. నాకు ఫస్ట్లో ఇక్కడ రాకముందు నాకు ఈ మెడ ఊరకిలా తిప్పుతూ ఉండేది, నరాలంతా లాగేస్తూ ఉండేది, మైండ్ పనిచేసేది లేదు. అన్నం తినాలన్నా 2-3 గంటలు పట్టేది. ఎక్కడికి పోయినా కూడా హాస్పిటల్లు, భూత వైద్యులు, అన్ని దిక్కులు తిరిగా దేవతలు దేవుళ్ళు అని చెప్పి ఎక్కడికి పోయినా తగ్గలేదు. తర్వాత ఫస్టు గొలమూడు వచ్చాను, భక్తులు గొలమూడు వెంకటస్వామి కడికి వెళ్ళు, అక్కడ స్వామి కడ తిరుగుతూ ఉంటే బాగుంటుంది నీకు అని చెప్పారు. అంతకుముందు 2-3 వెంకటస్వామి గురించి కూడా చెప్పు ఉన్నారు. అంతమైన అందువల్ల ఇంట్రెస్ట్ కలిగి వెంకటస్వామి గుడికి వచ్చే ఫస్ట్. ఆడికి వచ్చినప్పుడు కాంతమ్మ తల్లి అమ్మవారిని గోపాలరెడ్డి గారు అనే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ ఉంచున్నారు. అప్పుడు భక్తులు ఏదో 10 మంది 10 రకాలుగా అంటూ ఉంటే అప్పుడు అమ్మని చూడాలనిపించింది. అమ్మని కాంతమ్మ తల్లిని అప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకున్నాను. అప్పుడు ఆ రోజుల్లోనే అమ్మ గుడ్డలు లేకుండా ఉంటూ ఊరకు గోతం అట్ట పైన వేసుకొని పిచ్చి పిచ్చి ఏదో ఉండే అందరూ ఇసుకదా నీళ్ళుదే ఇదే అంటే చేస్తూ ఉన్నారు. ఏదో మహిమ ఉంటేనే కదా ఈ విధంగా ఉండటం ఏంది, వీళ్ళంతా సేవలు చేయటం ఏంది అని చెప్పి ఏదో శక్తి ఉంది అని మనసుకు వచ్చి ఇంకా సరేనని చెప్పి అప్పుడు వెంకటస్వామి కాడ మండపంలో పొనుకొని ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆడ పొనుకోండి ఇంకా నాకు పొనుగు బుద్ధికాల ఇంకా అమ్మకాడికి వెళ్దాం అనిపించి కాంతమ్మ తల్లి కాడికి వచ్చాను. కాంతమ్మ తల్లి కాడికి వస్తే అప్పుడు లేదు, గొలం నెల్లూరు తీసుకుపోయారని చెప్పారు. అక్కడ అడ్రస్ తీసుకొని నెల్లూరు వెళ్ళాను. అప్పుడు అమ్మ నన్ను దగ్గర తీసుకుంది, అమ్మ నన్ను మంగళోడ మంగళధార అని చెప్పి అంటూ ఉండేది, లక్కబుడి దేరా చిజ్జుబుడి దేరా ఇది అని చెప్తా అమ్మ దగ్గర తీసుకుంది. అమ్మతో కూడా ఉన్నాను, అమ్మతో అందిస్తా చేస్తున్నాను, అమ్మ దగ్గరే ఉన్నాను. కొంతకాలానికి ఏంటంటే అమ్మ దేవల క్రమేణ కొద్ది కొద్దిగా ఆరోగ్యం బాగైంది. అప్పుడు బాగా తిప్పుతా తల తిరగతా అన్నం కూడా తెల్లాక అట్లా చిత్రహింసలు పడే 2-3 గంటలు పట్టేది. ఇప్పుడు అమ్మ దేవాలయం ఏంటంటే చాలా వరకు బాగుంది, నా పని నేను చేసుకుంటున్నాను, అన్నం బాగా నేను తింటున్నాను, అమ్మ పాటలు కూడా పాడిస్తుంది, అంతా బాగుంది. అప్పుడైతే అసలు మరీ పిచ్చోడు అన్నట్టుగా అందరూ వదిలేసుకున్నారు. ఇంకా నేను కూడా అప్పుడు మత్తు బిళ్ళ మింగి బాయిలో పడి చనిపోవాలని బాధలు తట్టుకోలేక అట్లా చేసుకున్నాను. అమ్మ మళ్ళా బతికిచ్చి ఇక్కడ రప్పించుకొని అమ్మ సేవ చేయించుకుంటా నాకు అంతా బాగుండేటట్టు చేస్తుంది. ఒకసారి అమ్మ మేము డ్యామ్ రోడ్డుకు వెళ్ళాము. డ్యామ్ రోడ్డుకు వెళ్ళినప్పుడు భోజనాలు తీసుకెళ్తే నేను ఎందుకో రసం తీసుకెళ్ళలేదు. ఆ రోజు ఒక్క రసం మాత్రం చేసుకెళ్ళలా. వెళ్తే అమ్మ ఎందుకు అడిగారో నాకు తెలీదు, అమ్మాయి రసం పోయివే రసం కావాలి నాకు అన్నారు. అయ్యో రసం ఎట్లా కానీ ఉండమ్మా, ఒక 5 నిమిషాలు తడివి రసం చేస్తానని అంగడికి వెళ్ళిపోతుంటే పర్సు తీసుకొని నా చేతిలో పావలా పెట్టి, పావలాకు చింతపండు దేపు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నారు నన్ను. పావలాకు పెట్టే రోజుల అమ్మాయి అంటే ఇట్రావే బుడ్డాయి అంటే ఇంకొక పావలా ఇచ్చి, ఈ పావలాకు కుంకుడు గాలి తీసుకురావే, ఈ పావులాకి చింతపండు అంటే, ఈ అమ్మ ఎప్పుడో పాతకాలపు మాటలు చెప్తుంది. వాళ్ళెవరు నాకు అంగట్లో పెడతారు అనుకుంటూ నేను పోలేక సిగ్గుపడి ఒక 6 ఏళ్ల పిల్లోడిని పిలిచి ఒక కాగితం మీద పావులాకి చింతపండు, పావులాకి కుంకుడుకాయలని రాసి ఆ పేపర్ ఇచ్చి ఆ 10 రూపాయలు ఇచ్చి అంగడికి పంపించాను. పంపిస్తే దాదాపుగా ఒక 7-8 కుంకుడుకాయలు పొట్లాం కట్టించారు. బాగా చింతపండు కూడా పెద్ద మంచి నిమ్మకాయ అంత చింతపండు ఇచ్చారు. అక్కడ అది వెంకయ్య స్వామి ఆశ్రమం అన్నమాట. మేము వెళ్ళున్నది డ్యామ్ రోడ్లో వెంకయ్య స్వామి ఆశ్రమానికి వెళ్ళున్నాం అన్నమాట. అక్కడ ఆశ్రమం, ఆ ఆశ్రమంలో వంట చేసుకోరంట, భిక్షాన్నం తెచ్చుకుని తింటారంట. కాకపోతే మజ్జిగలోకి అట్లా వేసుకోరని కాస్త ఉప్పు మాత్రం ఉంది వాళ్ళ దగ్గర, ఇంకేం లేదు. ఎలా రసం పెట్టమంటది అమ్మ అంటే రసం కావాలంది, ఈ చింతపండు నానబెట్టి ఆ ఉప్పు వేసి కలిపి నీళ్లు వంచి సాంబార్లో తిరుగుమాత
ఆ కూరల్లో తిరుగు మాతంతా ఎత్తి దాంట్లో ఉప్పులేసి రసం చేసుకొస్తే అమ్మ ఇంత గిన్నె నిండా రసం తాగి అమ్మయ్యా వాడి కడుపులో పేగుపూత పోయింది అని చెప్పారు మాకు. అంటే ఎవరి కడుపులోనో వాళ్ళకు పేగు పొక్కిపోయిన ఆ పూత పోగొట్టడానికి అమ్మ ఒక దబర రసము ఒక్కటి తాగేసి అది రుచిగా చేసిన రసం కూడా కాదు వాళ్ళ కర్మని బాపేసారన్నమాట. అప్పుడు ఈ కుంకుడుగాయలు నాకు ఇచ్చి అప్పుడు తలకు పోసుకొని వెళ్ళేదాన్ని అమ్మ దగ్గరికి. ఆ రోజు నేను తలకి నూనె పెట్టుకొని వెళ్ళా, కుంకుడుగాయలు కొట్టి నా చేతికి ఇచ్చి బట్టలు కూడా నేను తీసుకెళ్ళకపోతే అమ్మాయి తలకలు పోసుకురా పోవే అన్నారు. ఏంటమ్మా బట్టలు తెచ్చుకోలేదని చెప్పానుగా పోసుకురాపో అన్నారు. ఈ కుంకుడుగాయలకు నాకు జుట్టు విడవదమ్మా అంటే ఈ విజయలక్ష్మి అనే తురుమెరల అమ్మాయిని పిలిచి దానికి చేత కాదు కదంటే నువ్వు ఊట పోయి అది పులుంకుంటుంది అన్నారు. ఈ కట్టు బట్టలతో పంపు దగ్గర కూర్చుంటే అమ్మాయి కుంకుడు రసం వేస్తుంటే నేను తల పులుంకుంటున్నా, తల పులుంకున్నాక సగం రసం పైన మిగిలిపోయింది, తల మాత్రం బాగానే విడిచింది. ఇక ఆ తడిగుడ్డలతోని అమ్మ దగ్గరికి వస్తే అమ్మాయి పాద పూజ చేసుకోవే ఇవాళ పాల ప్యాకెట్ ఉంది అనింది. నేను టీ పెట్టడానికని పాల ప్యాకెట్ తీసుకొచ్చున్నా. ఆ రోజు ఏం విశేషమో తెలియదు. ఆ పళ్ళెం పెట్టి పళ్ళెంలో అమ్మ పాదాలు పెట్టి పాలు పోసి పాదాలు కడిగి పూజ చేసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత ఆ నీళ్లు ఏదన్నా చెట్లలో వంపదానిపోతుంటే అయ్యి అక్షింతలే అమ్మాయి వాటిని పోనీయకూడదు అందరు తల మీద తీసుకోండి అనింది ఆమె చెప్పి అంతే. అంత అజ్ఞానం అన్నమాట మాకు, ఏం తెలియదు. అమ్మ పాదాలు కడిగిన నీళ్లు తాగాలి తీర్థంలాగా తల మీద చల్లుకోవాలని కూడా తెలియని రోజులు మాకు అవి. అప్పుడు అమ్మ అది పనిగా చెప్తే అప్పుడు అందరం తలల మీద చల్లుకొని అప్పుడు తీర్థం తీసుకొని అందరం ఇళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా ఇంట్లో వాళ్ళకి కొంచెం తలా కొంచెం తీర్థంలాగా దాచిపెట్టుకున్నాం. అప్పుడు అమ్మ కాళ్ళకి వేసుకున్న ఆ పాదరక్షల్ని బోర్లకు వెళ్ళి కడుక్కు రమ్మన్నారు నన్ను. నేను కడుక్కొని ఇలా పట్టుకొని వస్తుంటే అట్లే తెస్తారంటే పళ్ళెంలో పెట్టి తల మీద పెట్టుకోవే అన్నారు. పళ్ళెంలో పెట్టి తల మీద పెట్టుకొని తెస్తే తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోమని నాకు అమ్మ పాదుకలు పూజకి ఇచ్చారన్నమాట. ఆ రోజు నాకు అమ్మ పాదుకలు ఇచ్చారు పూజ చేసుకోమని, ఆవేళ మాకు ఇచ్చారు ఆ పాదుకలు. ఉన్నాయండి, ఇప్పటికి కూడా ఉన్నాయి అన్ని సంవత్సరాల నుంచి. కాదండి స్లిప్పర్స్, స్లిప్పర్స్ ఇప్పటి వరకు. इंद्रो विश्वस्य राजति गति गति